వర్ల్డ్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా స్టాప్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ ఆఫ్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డిసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి నమస్తే నేను ప్రైమ్ నైన్ విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కదా అయితే ఈ రిజల్ట్స్కి సంబంధించి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు స్టూడెంట్స్ ముగ్గురు ర్యాంక్ కొట్టడం జరిగింది వారి గైడెన్స్లో అయితే ప్రస్తుతం గైడెన్స్ మ్యాంటరింగ్ అంటే ఏంటి లేదా కోచింగ్ అవసరం ఎంతవరకు ఉంటుందని గత వీడియోలో కూడా చెప్పారు కానీ వారి మాటల్లో క్లియర్గా మరింత ఇన్ఫర్మేషన్ తీసుకుందాం సతీష్ గారు ముగ్గురు స్టూడెంట్స్ అయితే ర్యాంక్ కొట్టడం జరిగింది సో మీ గైడెన్స్లో సో మీ మాటల్లో అదేవిధంగా పేరెంట్స్కి చాలామందికి కోచింగ్కి సంబంధించి కూడా చాలా రకాల డౌట్స్ కోచింగ్కి పంపాలా లేదా గైడెన్స్ మ్యాటరింగ్ అవసరం అని మీరే మీ మీరే మీరేమంటారు డెఫినెట్గా అదేనండి ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం అంటే ఎట్స్ ఎ మ్యాటర్గా ప్రతి సంవత్సరం కూడా అట్లీస్ట్ అంటే కొన్నిసార్లు వన్ కొన్నిసార్లు టూ కొన్నిసార్లు ముగ్గురు అంతేనండి మ్యాక్సిమం అంతకంటే అది కూడా ఈ మామూలు విషయం అంటే మేము జనరల్గా తీసుకుని గైడ్ చేసేదే మహా అయితే ఒక ముగ్గురు నలుగురు ఉంటారంటే అంతకంటే ఎక్కువ ఉంటారు ప్రాబల్లీ మేము ఇప్పుడు స్టార్ట్ అనుకోండి రిజల్ట్ రావడానికి టూ ఇయర్స్ పడుతుంది టూ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అట్లా అదేమి ఇమీడియట్గా ఇప్పుడు మొదలు పెడితే వెంటనే అట్లా వచ్చేది కాదంటే సో ఈసారి ఇంతకుముందు నేను వన్ ఇయర్ బ్యాక్ వరకు నేను అంటే అస్సాంలో వర్క్ చేశానండి యాక్చువల్గా గహోతి క్యాపిటల్ నార్త్ ఈస్ట్లో నేను చాలా ఎక్కువగా తిరిగాను చాలా ప్రాజెక్టులు కూడా చేశానండి ఆల్మోస్ట్ వరల్డ్ టాలెస్ట్ బ్రిడ్జెస్ కూడా డిజైన్ చేశాను నేను రైల్వే ప్రాజెక్ట్స్ అవి మోస్ట్ కాంప్లికేటెడ్ డిజైన్స్ ప్రాజెక్టులో ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నేను చేశానండి వర్క్ చేశాను అక్కడ అప్పుడు నాగాలాండ్ అస్సాంలో ఉన్న స్టూడెంట్స్ని కొంతమంది తీసుకున్నా సో ఈసారి ఇప్పుడు హజారికా అన్న స్టూడెంట్ మనకి సెలెక్ట్ అవ్వడు వన్ సెవెంటీ టూ ర్యాంకు అట్లాగే మనకి హుస్సేన్ అన్న స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఉన్నాడండి అలాగా అలాగే ఆ స్టూడెంట్ కూడా మనకి లక్కీగా ఆఫ్ కోర్స్ రిజర్వేషన్ ఉందనుకోండి వన్ జీరో వన్ త్రీ ర్యాంకు అట్లాగే తెలుగు స్టూడెంట్స్కి కొంత అంటే నేను కంప్లీట్గా గైడెన్స్ అయితే ఇవ్వలేదు కానీ కొంతవరకు సాయి అలా లేదండి ఎందుకంటేనండి ఇప్పుడు నన్ను ఎక్కువ మంది అంటేనండి ఈవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ టైం కూడా సతీష్ గారు మీరు అసలు సివిల్ సర్వీసు గైడెన్స్ మేము అడుగుతున్నాం కదా కొంతమంది పేరెంట్స్ మీరు ఎందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపర లేకపోతే ఎందుకు ఏదన్నా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టో లేకపోతే అది చేసో లేకపోతే ఏదైనా ఎందుకు చేయరు ఏంటి అన్నది నేనేమంటానంటేనంటే ఇప్పుడు ఉన్నారు ఒక యావరేజ్ స్టూడెంటో లేకపోతే సంథింగ్ అనుకుందాం మిమ్మల్ని నేను తీసుకున్న ఒక మూడు సంవత్సరాల పాటు కష్టపడి ర్యాంక్ రప్పించాను అనుకుందాం పోనీ అంటే ఇది నేను ఇది కమ్యూనిటీ రిలేటెడ్ కూడా చాలామంది నన్ను అడిగారండి పెద్ద పెద్ద వాళ్ళు కూడా సరే ఎందుకు మీరు సివిల్ సర్వీస్కి సంబంధించి ఫుల్ పిజర్గా చేయరు నాది నా నా యాంగిల్ ఎలా ఉంటుంది అంటేనంటే థింకింగ్ మిమ్మల్ని తీసుకుని రెండు మూడేళ్ళు నేను గైడెన్స్ ఇచ్చి నేను మీ చేత ర్యాంక్ కొట్టించాను అనుకోండి చాలా మంచిది అలా కొట్టించాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా ఆలోచిస్తానంటే నేను సొసైటీకి చేసింది ఏముంది అందులో లాజికల్గా ఆలోచిద్దామండి మీరు తెలుగు విద్యార్థ లేకపోతే నార్త్ ఇండియనా లేకపోతే మా వాళ్ళ లేకపోతే నా క్యాస్టా ఇంకోట ఇంకోట అన్నది పక్కన పెట్టితే రకరకాలుగా మిగతా వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆయన కోట్ చేశాను మిమ్మల్ని తయారు చేసి గవర్నమెంట్కి పంపడం వల్ల సొసైటీకి పనికొచ్చే పని ఏమి లేదు ఎందుకంటే మీరు అనుకోవచ్చు అదేంటి సార్ సొసైటీకి నేను ఉపయోగపడతాను కదా నేను పంపిస్తాను ఈ వెయ్యి ఉద్యోగాలు నేను మిమ్మల్ని ట్రైన్ చేయకపోతే ఇంకొకటి వస్తారు కదా మీరు అర్థం చేసుకోండి నేను మిమ్మల్ని ట్రైన్ చేయకపోవడంత మాత్రాన్నే ఆ వెయ్యి పోస్టులు ఫిల్ అవ్వడం ఆగిపోతాయా మీ ప్లేస్లో రాజస్థాన్ అడి వచ్చాడు రానివ్వండి అడిగితే ఆశ్చర్యంగా నన్ను ఇద్దరు ముగ్గురు అన్నారు ఈవెన్ విజ్ఞాన యూనివర్సిటీ అత్తయ్య గారు లేదా ఈవెన్ పెద్ద పెద్ద ఈవెన్ సత్యనారాయణ గారు కేఎల్ యూనివర్సిటీ సో ఆ టైంలో మేము జనరల్గా ఏదైనా మాట్లాడినప్పుడు ఈ చైర్మన్స్తో కొంచెం నాకు పరిచయాలు ఉంటే బాగానే మాట్లాడినప్పుడు ఇప్పుడు మీ స్టూడెంట్ని నేను ట్రైన్ చేసి సివిల్ సర్వీస్కి పంపడం వల్ల సొసైటీకి నేను చేసింది ఏంటి అన్నది క్వశ్చన్ వరకు కానీ ఆ క్వశ్చన్ సర్ప్రైజింగ్గా అదేంటి అసలు ఇదో క్వశ్చన్ అన్నట్టు కానీ అదేంటి సార్ అంత మాట అనే సరే మీరు అని అన్నారు నన్ను పోనీ మీరు చెప్పండి ఆన్సర్ అన్నాను నన్ను నేను ఎక్సన్న వ్యక్తిని పంపకపోతే సొసైటీకి ఏమీ లేదండి ఎక్స్ కాకపోతే వై ఫ్రమ్ బీహార్ వెళ్తాడు అని నేను టు బీ ఓపెన్గా చెప్పాలంటే పొరపాటు నేను మిమ్మల్ని ట్రైన్ చేసి పంపాను అనుకుందాం గైడెన్స్ ఇచ్చి ట్రైన్ చేసి పంపాను అనుకుందాం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఉద్యోగం చేస్తారు సొసైటీకి ఉపయోగపడతారు అని గ్యారంటీ ఏంటి పొరపాటుని ఎవడన్నా కొంచెం మంచిగా చేసే ఉద్దేశం ఉన్నవాడు ఎవడన్నా అనవసరంగా ఆడికి ఆప్షన్ పోగొట్టు మిమ్మల్ని పంపిస్తున్నాడనేమో నాకు తెలియదు కదా మీకు అర్థమైందా అంటే నేను ఆలోచన విధానం ఎలా అంటే నాకు నేను అక్కడ అస్సాంలో పనిచేశాను నార్త్ ఈస్ట్లో అక్కడ ఐఐటి గహూతి కానీ ఉంటాయి లేకపోతే వేరే స్టూడెంట్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టూడెంట్ అయితే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో యూజీ చదువుకుని వచ్చిన స్టూడెంట్ మామూలుగా మీకు హజారిక అన్న స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ మనకు తెలుసు అందులో పద్మశ్రీ అవార్డు కూడా అంటే ఆ స్టూడెంట్ మనకు నచ్చి నాకు అవకాశం ఉంది కాబట్టి నేను ఏదో ఇద్దరుగా ముగ్గురుకో ఎప్పుడో నెలకు రెండు ఒకసారి వస్తారండి గైడెన్స్ అంటే రెగ్యులర్గా మనం అవసరం ఉండదు యాక్చువల్గా ఒకటి రెండోది ఏంటంటేనండి ఒక వంద మందిని తీసుకుని నేను ట్రైనింగ్ ఇచ్చి ముగ్గురు నలుగురు తయారు చేసి మిగతా తొంభై ఐదు మందిని రోడ్డు మీద వదిలేయడం అనేది నాకు నచ్చదండి నేను టూ బి హానిస్ చెప్పాలంటే నేను మిమ్మల్ని తీసుకుని రెండేళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు గైడెన్స్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని వదిలేయడం కూడా ఇష్టపడ్డాను నేను మిమ్మల్ని వదిలేసినా నాకు గిల్టీ ఫీలింగ్ ఫస్ట్ నా ఎనర్జీని నేను వేస్ట్ చేయను నా టైం నేను వేస్ట్ చేయను తేరా నేను చేసి మీకు రాలేదు మిమ్మల్ని వదిలేసినట్టే కదా రోడ్డు మీద ఎందుకు పనికిరైన సబ్జెక్టులు చదివించి మిమ్మల్ని వదిలేసినట్టే కదా చూడండి త్రీ ఫోర్ డైమెన్షన్స్ ఉన్నాయి ఇందులో ఎందుకు నేను ఎక్కువ మందిని గైడ్ చేయను లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్ పెట్టానో లేకపోతే ఏంటి ఇన్స్టిట్యూట్ పెడితే ఏముందంటే జాయిన్ అయిపోతారు వెయ్యి మంది ఐదు వందల మంది నాలుగు పెడితే జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ మామూలే ఇద్దరు ఒక ముగ్గురికే మరి మిగిలిన వాళ్ళు మిగతా వాళ్ళకి మన అబద్ధాలు మాట్లాడలేం మోసం చేయలేం అయిపోతారు వచ్చేస్తాను ఇచ్చేత్తానని చెప్పలేను నేను నేను తీసుకున్న ఇద్దరు ముగ్గురు కూడా టు బీ హానెస్ట్ దే ఆర్ వెరీ సిన్సియర్ నేను వాళ్ళు సిన్సియర్ చేయలేదు అందులో నా గొప్పతనం ఏం లేదంటే నేను అది ఓపెన్గానే నేను ఆన్ ది స్క్రీన్తోనే చెప్తున్నాను నేను కాకపోతే వీడు బలంగా పనికొస్తాడు అని నమ్మితే అసలు సెల్ఫ్ డ్రైవెన్ స్టూడెంటా కాదో చూసుకుంటాను నేను ఓకే గెంటాల్సి గె గెంటడానికి నేనేమి నిదేం కాదు నేనేమి ఇంజిన్ కాదు నేనే గెంటడానికండి నీ సాగు నువ్వు రావాల్సింది అంతే రూటు ఇటు కాదు ఇటు వెళ్ళాలి పక్కకి వెళ్ళిపోయావు తీసుకొచ్చి ఇక్కడ మెయిన్ రోడ్లో కాదండి మీరు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఇలా వచ్చారు నన్ను కలుస్తారు సార్ ఇక్కడ దాకా బాగానే వచ్చానండి లేదా వచ్చావు ఇలా వెళ్ళిపోతున్నావు అనుకో మరి బాబు నువ్వు పక్కకి పోతున్నావురా మళ్ళీ పట్టుకొచ్చి మెయిన్ లైన్ వేసే వేసేసేయాలనుకుంటే పని అయిపోయింది కదా అంటే చదువుని ఎలా చదవకూడదో చెప్తాను నేను ఎలా చదవాలి కదండి ఎలా చదవాలి అవ్వడానికి చెప్తాడు కాదు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క పద్ధతిలో చదవాలి ఈ చదువుని సివిల్ సర్వీస్ ల్యాక్ ఎగ్జామ్ని ఎలా చదవకూడదు ఎలా ప్రాక్టీస్ చేయకూడదు ఎలా ప్రజంటేషన్ చేయకూడదు ఎలాంటి పనులు చేయకూడదు ఎలాంటి తప్పులు చేయకూడదు చెబుతూ ఎలాంటి స్కిల్స్ కావాలి ఎలాంటి రూట్లో నువ్వు వెళితే ఆ స్కిల్స్ నేర్చుకోగలవు ఎలాంటి పద్ధతిలో నువ్వు ముందుకెళ్తే నేర్చుకోగలవు ఇది మనకి గైడెన్స్ అనేది ఉంటుంది మెయిన్గా గైడెన్స్ అనేది మెయిన్స్కి ఉంటుంది ప్రిలిమ్స్ అంటే చదువుతారు అది బుక్లు చదువుతుంది డిఫరెంట్ స్టోరీ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటాను ఆన్ కానీ కూడా మెయిన్స్ దొరక మెయిన్స్ బిజినెస్ తక్కువ అండి మార్కెట్ ఉండదు ప్రిలిమ్స్కి ఎక్కువ ఉంటుంది మంద మంద రాసేస్తారు కదా మెయిన్స్కి వచ్చారు తక్కువ మంది క్వాలిఫై అవుతారు కాబట్టి కొంత ఎక్స్పర్టైజేషన్ కావాలి కాబట్టి ఎస్ఏ రైటింగ్ ఢిల్లీ లాంటి ప్లేస్లోనే హైదరాబాద్ పక్కన పెట్టండి ఎస్ఏ రైటింగ్ దగ్గర కూర్చోబెట్టుకుని కరెక్షన్ చేసి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఎస్ఐ అంటే కనీసం ఒక యాభై ఎస్సైలు రాస్తారు వారానికి ఒక ఎస్ఐ చెప్పని యాభై ఎస్ఐలు కరెక్షన్ చేసి తప్పు అని చెప్పగలిగే పరిస్థితుల్లో టైం స్పెండ్ చేసిన పరిస్థితులు హైదరాబాద్ సిటీ మొత్తం మీద ఇద్దరు ముగ్గురు ఉన్నరండి ఢిల్లీలో అంతే ఎంతమంది తీసుకుంటాడు ర్యాంక్ రాదంటే తీసుకోడు కదండి ఒకటి మూడో పాయింట్ ఈ గైడెన్స్ అంటే ఏంటి అని మీరు అడిగారు కాబట్టి ఏ బుక్ చదవాలి ఇది కాదండి పాయింట్ ఏముంది మొత్తం కలిగితే పదిహేను పుస్తకాలు కూడా ఉండవు సివిల్ సర్వీస్ మామూలు చదవాలంటే రెండు నాలుగు ఐదు నెలలు చదివితే రెడ్డి కానీ చదివితే అలాగా చదివితే వచ్చే ఎగ్జామ్ కాదండి ఓకే నీ దగ్గర ఉన్న బ్రెయిన్లో ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఈ బ్రెయిన్లో ఉన్న నాలెడ్జ్తో నీకు ఉన్న ఇన్ఫర్మేషన్తో ఒక తెలియని హైపోథెటికల్గా ఉన్న క్వశ్చన్ కానీ తెలియని దాన్ని కానీ పర్ఫెక్ట్గా ఒక ఆర్డర్లో వితిన్ ద టైంలో కరెక్ట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్లో తెలియని దాన్ని తెలిసిన దాంతో ఎలా రాయాలి ఇది ఓవరాల్ అండర్స్టాండింగ్ ఒక ముక్కలో చెప్పాలంటే అంటే బుక్స్ చదివావు నాలెడ్జ్ వచ్చింది కానీ బోర్డు నాలెడ్జ్ ఎక్కువైపోయింది చదివి చదివి చదివావు టూ హండ్రెడ్ వర్డ్స్లో రాయాలి టూ హండ్రెడ్ వర్డ్స్లో ఎంత ఎఫెక్టివ్గా రాయగలిగితే అంత ఇంప్రెస్ అవుతుంది దాంట్లో ఫుల్ నాలెడ్జ్ ఉంది వెయ్యి రెండు వేలు మూడు వేలు పదాలు సరిపడే నాలెడ్జ్ ఉంది కానీ నువ్వు రాయవలసింది వంద పదాలే అనుకుందా టూ హండ్రెడ్ వర్డ్సే టూ ఫిఫ్టీ వర్డ్స్ ఎస్ఏ ఫోర్ థౌజండ్ వర్డ్స్ దీన్ని మోర్ ఎఫెక్టివ్గా రాయడం అనేది స్కిల్ అది అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను అంతే నేను ఓకే ఇంకేం చెప్పను రాసిన ఎస్ఏ చూస్తాను బాగుందా బాలేదా ఎక్కడ తప్పులు చేసావు అంతే అయిపోయింది అది మాట్లాడటం తక్కువ టైం అయినా చాలా ఎఫెక్టివ్ ఉంటదండి ఇప్పుడు మెడిసిన్ డాక్టర్ పదిహేను షార్ట్స్ మీరు ఎంబీఎస్ మందు రాసిస్తారు కానీ అది ఆ మందు రాయడానికి ఐదు నిమిషాలు నేను డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాను రెండు వేలు ఎందుకు అంటే కుదరదు సార్ మీరు రెండు నిమిషాలు మెడిసిన్ రాశారు కదా నాలుగు వేలు ఎవరంటే కుదరదు అంటే అతను ఎక్స్పీరియన్స్ అట్లా ఏంటంటే మేము ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు జస్ట్ అది అనుకోండి ఒక టూ త్రీ మినిట్స్ ఐఎస్ఏ రాసింది అర్థమైపోతుంది మాలాంటి వాళ్ళకి ఎన్నో చూసుకుంటాం కదంటే అట్ట ఆప్షన్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి కొంత అవగాహన ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే ఒక స్టూడెంట్ని మేము మెంటర్ చేసినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసి విద్యార్థి ఎలాగైతే ఆలోచిస్తాడో అలా ఆలోచించమంటాం ఫస్ట్ రోజునే ఒక మెయిన్స్ స్టూడెంట్ ఎలా చదువుతాడో ఫస్ట్ అలా చదవాలి లాస్ట్లో ప్రేమస్ చదవాలి నాలుగు నెలలో అదొక సైకిల్ అంటే ఈ జనం తింగర జనాలు ఏం చేస్తారంటే అమాయకులు ఈ రోడ్ల మీద తిరిగి బ్యాచ్లు అపార్ట్మెంట్లో ఉండి బ్యాచ్లు ఏం చేస్తాయంటే ఫస్ట్ ఫిలిమ్స్ చదవడం కోచింగ్కి వెళ్ళటం నోట్స్లు రాసేయడం చదవడం ప్రిలిమ్స్ మళ్ళీ ఫెయిల్ అయిపోవడం మళ్ళీ ఫిలిమ్స్ చదవడం మళ్ళీ ఫెయిల్ అయిపోవడం చదవడం మూడు సార్లు అలా చేస్తారు రెండు సార్లు అసలు మెయిన్స్ ఒక రకమైన స్టడీ హ్యాబిట్ అలవాటు అయిపోతుంది ఫిలిమ్స్కి ఇలా ఆబ్జెక్టులు చదవడం మెయిన్స్ రాదండికి ఎప్పటికి రాదు ప్రిలిమ్స్ ఫిలిమ్స్ నాలుగు సార్లు మూడు సార్లు రాసి క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఇంకా ఎప్పటికీ రాదండి ఐదు సార్లు ఐదు సార్లు ఫిలిమ్స్ క్వాలిఫై అయింది కూడా మెయిన్ సోదరికి ఎందుకని వాడు థాట్ ప్రాసెస్ ఫిలిమ్స్ మీద ఉంది ఆడు ఉద్దేశం ఏంటి ఆడు వీక్ స్టూడెంట్ ఆడు ముందు ఫిలిమ్స్ పాస్ అయితే కదా సార్ మేము చదవాలంటాడు ముందు మేము చదవమంటే ధైర్యం కావాలంటే ఫస్ట్ ఫస్ట్ టైం ర్యాంకర్స్ కానీ టాపర్స్ కానీ వెనక నుంచి చదువుతారు దానికి గుండె ధైర్యం కాన్ఫిడెన్స్ డెడికేషను కన్సిస్టెన్సీ ఉండాలంటే అర్థమైంది కదా అర్థమైంది ముందే ఫిలిమ్స్ తెలియక కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయి జాగ్రఫీ చెప్పాడు నూట యాభై గంటలు క్వాలిటీ వంద గంటలు చెప్పాడు ఎకానమీ చెప్పాడు లేదా కరెంట్ అఫైర్స్ చెప్పాడు రోజు రోజుకు ఆరు గంటలు చెప్పాడు నోట్స్ రాసేసుకున్నాను నేను చదివేశాను పుస్తకంలో చదివేసాను గబగబా అబ్జెక్టు కోచింగ్ టిక్కులు పెట్టేశాను సివిల్ సర్వీస్ కోచ్ ప్రిపరేషన్ అయిపోయింది కోచింగ్ అయిపోయింది కోచింగ్ దేనికి ఇస్తారండి ఫిల్స్కి ఇస్తారు ప్రిలిమ్స్ అడిచేది ఏంటి జాగ్రఫీ వంద గంటలు చెప్పేస్తాడు ఎవడన్నా మీకు వచ్చేసిందా ఏంటి మీకు పెచ్చ కాకపోతేనే మీ అమాయకత్వం కాకపోతే ఫుల్గా చదివేసి నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ హెచ్ఏఎ నాలెడ్జ్ ఉన్నప్పుడు కూర్చుంటే ఉపయోగం గ్యాప్స్ ఉంటే చూసారు డాట్స్ అంటారు అట్లనే మైండ్లో గ్యాప్స్ ఫిల్ చేయాలి గ్యాప్ ఫిల్లింగ్ డాట్స్ని కనెక్ట్ చేయాలి గ్యాప్స్ ఫిల్లింగ్ డాట్స్ కనెక్షన్ అది కావాలండి ప్రిపరేషన్ డాటే లేదు ఈ డాట్స్ని అంటే మీ మైండ్లో రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంది కదా కరెక్ట్గా కలపాలి ఓకే సీక్వెన్సింగ్ సిస్టమేటిక్ ప్రొసీజర్లు ప్లస్ నాలెడ్జ్లో అండర్స్టాండింగ్ ఎబిలిటీలో ఇంటర్ కనెక్ట్ చేయడంలో టాపిక్స్ని అంటే ఒక ఎకానమీ చదువుతున్నప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ పొలిటికల్ ఆస్పెక్ట్స్ కానీ జ్యుడిషియరీ ఆస్పెక్ట్స్ కానీ ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ అన్నింటినీ కూడా ఇంటర్ కనెక్ట్ చేయాలి ఇంటర్ కనెక్టింగ్ ఎబిలిటీ అంటారు దాన్ని అదే అది ఇలా బిఏలు బేకాలు రోడ్డు పక్కన చదివితే రావాలి స్కిల్స్ అయ్యి ఆ కనెక్టింగ్ ఎట్లా చేయాలి సరే గ్యాప్ నాలె గ్యాప్స్ని ఎలా ఫిల్ చేయాలి ఇంటర్ కనెక్షన్ ఎలా చేయాలి నేర్చుకుంటూ చదువుని ఎలా చదవకూడదు ఎస్ఎస్ ఎలా రాయాలి ప్రెజెంటేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలి ఎట్లా దాన్ని ఒక కంక్లూషన్ లాజికల్గా చేయాలి చదివిన దానితో చదవని దాన్ని ఎలా అటాక్ చేయాలి ఒక యాస్పెక్ట్స్ని పది డై పది డైమెన్షన్లో ఆలోచన చే చేయగలిగే శక్తి చేయగలిగే యాటిట్యూడ్ ఏ విధంగా డెవలప్ చేయాలి ఇది కావాలండి సివిల్ సర్వీస్కి ఇది చెప్పినా అర్థమయ్యే సావట్లేదు స్టూడెంట్లకి పేరెంట్లకి వాళ్ళకి అర్థం కావట్లేదు అది నాకు చెప్పడం రావట్లేదు తెలియట్లేదు మేము వీడియో వీడియోలో కూడా చెప్తున్నాం మనం అంటే బుక్ తీసాం టెన్త్ క్లాస్ సోషల్లో వంద కొంద వచ్చినాయి ఇంటర్లో వచ్చినాయి వంద కొంత సివిల్ సర్వీస్లో నాకు వచ్చేస్తాయి అని ఇక ఈ బ్యాచ్ అండి ఈ రాయలసీమలో ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటారు ఉత్తరాంధ్రలోను వీళ్ళు ఎన్ని చెప్పినా ఇంటర్ మనకి ఇలాగా చదువుకుని నోట్స్ రాసుకుని ఈ టైప్ కాదండి అది స్టోరీ అకబరా ఏం చేశాడు బాబురా ఏం చేశాడు ఔరంగజేబు ఏం చేశాడు అది అదేం చేశాడు అది కాదంటే అది ఇట్స్ మోర్ అంటే ఒక 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 విషయం గురించి మనం మాట్లాడినప్పుడు ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఉండడం గొప్ప కాదు కరెక్ట్ టైంలో కరెక్ట్ విధానంగా మైండ్ని కరెక్ట్గా కనెక్ట్ చేసి ఆలోచన చేసి కనెక్ట్ చేయగల శక్తి కొంత గెస్సింగ్ పవర్ అందు గురించి సివిల్ సర్వీస్ అంత టఫెస్ట్ ఎగ్జామ్ అయింది ఇట్స్ నాట్ అబౌట్ బుక్ ఇస్ నాలెడ్జ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఒకటి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే అంటే నువ్వు జాబ్ చేసినప్పుడు కూడా అంతే కదండి సడన్గా నీకు తెలియని తెలియని ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు సాల్వ్ నువ్వు ఫేస్ పారిపోకుండా ఫేస్ చేయాలి కదా అంతే కదండి ఇప్పుడు రైల్వేలో జాస్తాం సడన్గా యాక్సిడెంట్ అయింది మిగతా వాళ్ళైతే షాక్ అవుతారు మేము షాక్ అవ్వం అంటే ఆ స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అనేది ప్రిపరేషన్ అని ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది రావాలి అంతే కదా అంటే చేసేటప్పుడు ఆలోచించినప్పుడు సొల్యూషన్ వైపు ఆలోచిస్తాడు మిగతా మిగతా చెత్త అంతా ఏదైతే ఉంటుందో వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే రే నీకు ఎందుకు ఇది ఎందుకు అర్థం కాలదంటే కారణం చెప్తూ ఉంటాడాడు కారణం చెప్పాడు దేనికి పనికిరాడు సొసైటీకి సొల్యూషన్ చెప్పాడే కావాలి సొసైటీకి నువ్వు రే నువ్వు ఈ పని చేయలేదని అడిగిన అనుకోండి మిమ్మల్ని పాలన దానివల్ల చేయలేదని అనుకోండి పనికిరావు ఈ మాత్రం నువ్వెందుకు నాకు ఆ యాటిచ్యూడే తీసేస్తాం ఫస్ట్ మేము ఓకే దట్స్ కాల్డ్ యాటిచ్యూడ్ కరెక్షన్ అది అంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ బడ్జెట్లో ఎడ్యుకేషన్కి ఎంతంత కేటాయించాడు అంత ఎంత కేటాయించాడు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి ఎంత ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఎంత బడ్జెట్ కేటాయించారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏ స్టేట్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ అవసరం కంపారిజన్ ఎంత అని ఇలా నేను ఒక లాజిక్ని మీకు బిల్డ్ చేసి ఇచ్చానండి దాని మీద మీరు రీసెర్చ్ చేసి దానికి డేటా గ్యాదర్ చేసి దాన్ని మోర్ లాజికల్గా కనెక్ట్ చేసి ఆ బడ్జెట్కి పొలిటికల్ జ్యుడిషరీ కొంత మిగతా పర్స్పెక్టివ్లో కూడా అంటే సోషల్ గ్రోత్ సోషల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కనెక్ట్ చేసి ఒక అండర్స్టాండింగ్కి మీరు రావడం అనేది మీరు ఓన్గా చేయవలసిన పనిది ఎవడ చెప్తాడు అంతే కదండి మీరు ఇప్పుడు మీరు జర్నలిస్టు మీరు ఒక ఆర్టికల్ రాయాలి ఎవడని చెప్తాడా మీరే చేసుకోవాలి కదా అవును అంటే డేటా తీయడం గొప్ప కాదు దాన్ని ఎ ఎనలిటికల్గా దాన్ని చేసి దాని సీక్వెన్స్ కూడా కరెక్ట్గా పడాలి అంతే కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా దాంట్లో సీక్వెన్స్ లేకపోతే ఉపయోగం ఉంది వాడికి అర్థం కాదు కదా నిన్న అర్థం కాదు అది మీరు ఎంతో హార్డ్ వర్క్ చేసి ఇంత మ్యాటర్ గ్యాదర్ చేస్తే ఏంటి పది గంటలకు సరిపడే మ్యాటర్ మీరు గ్యాదర్ చేస్తే ఫైనల్గా మీరు ఇరవై నిమిషాలు చెప్తారు అంతే ఆర్టికల్ టీవీ ముందు కూర్చుని కానీ మీ దగ్గర మ్యాటర్ పది గంటలకు సరిపడే ఉంది కదా కానీ దాన్ని ఏం చేస్తారు మీరు కుదిస్త కుది కుది కుదిచ్చి కుదిచ్చి సెట్ చేస్తారా అది స్కిల్ అది పుస్తకంలో చదివితే వస్తుందా ఏంటి అది స్కిల్లే కదండి ఒక్కొక్క మీరు మీరు జర్నలిస్ట్గా మీకున్న స్కిల్కి మీ వల్ల ఇదంతా సీనియర్ ఉంటే సీనియర్ అది నేర్పిస్తామండి సో దట్ ఈజ్ హౌ ఈ ఎగ్జామ్స్ని క్రాక్ చేసే విధానం ఉంటుంది రివిజన్ ఎలా చేయాలి నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి క్వశ్చన్ ఎట్లా అటాక్ చేయాలి స్టేట్మెంట్స్ని టైంని ఎలా మేనేజ్ చేయాలి యాటిట్యూడ్ ఎలా ఉండాలి సో ఎస్ఏ రాసేటప్పుడు నీ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉండాలి నువ్వు ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి ఇన్ని ఆస్పెక్ట్స్కి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది గైడెన్స్ అంటే కోచింగ్ వెళ్ళి నోట్స్లో రాయడాలు టెక్స్ట్ బుక్లు గబగబొ కోటి సెంటర్కి వెళ్ళి నాలుగు వేలు పెట్టి బుక్స్ కొనుక్కోవడాలు వినాయకుడు చూపించి బొట్లు ఎట్టడాలు ఇది కాదండి సివిల్ సర్వీస్ అంటేనే ఈ పిచ్చ పిచ్చజనానికి ఎన్ని చెప్పినా అర్థం కాదు వాళ్ళకి ఎన్ని చెప్పు ఎన్నరో వాళ్ళకి అర్థమే సావదు అంతే మన కర్మ అంతే అది ఎందుకంటేనండి ఎప్పుడునండి సొసైటీలో ఇలాంటి ఎగ్జామ్స్ పర్టికులర్గా పాయింట్ టూ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న ఎగ్జామ్ ఇది మూడు వందల మందికి నాలుగు వందల మంది కూడా సెలెక్ట్ అవుతారు కదా ఆ ఒక్కడేం చేస్తాడో మిగిలిన మూడు వందల మందికి తెలియదు ఈ మూడు వందల మంది ఏదైతే చేస్తున్నారో అదే రైట్ అని మీరు అనుకుంటున్నారు ఎందుకని చెప్పు వాడికి కనపట్ట మీకు ఇప్పుడు మీరున్నారండి మీరు మీలాంటి వాళ్ళ మధ్యలో లక్ష మంది లక్ష మందిలో మీరు ఉన్నారండి వాటర్లో మీరు కొట్టుకెళ్తున్నారు వంద మంది రివర్స్ ఏదో అంత ఈజీ కాదు కదా ముందైతే ఆ వంద మంది మిమ్మల్ని ఆపుతారు కదా ఆ ఎదురు ఇది నోడి ఇడు అంటే వాట్ ఆర్ది మీ పర్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రిపరేషన్ కోచింగ్కి వెళ్ళాలి నేను నోట్స్లు చదవాలి లేదా లక్ష్మీకాంత్ బస్సుకొని చదవాలి డిడి బస్సు పుసుకొని చదవాలి లేదా మధ్య దూసం పుష్కొని చదవాలి నోట్స్లు రాసేసుకోవాలి చక్కగా పాత పేపర్ వేసిరి పేపర్లు చేయాలి లేకపోతే ఆబ్జెక్ట్ ప్రాక్టీస్ చేయాలి టెస్ట్ సిరీస్లు చేయాలి ఇట్లాగే వాగుతారు అందరూ ఇన్స్టిట్యూట్లో ఇటు ఎవడ కనపడ్డం నోరు ఎత్తకుండా కామ్గా కూర్చొని చదువుతారు చూసారా ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది అండి నాకు గుర్తు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను శాంసంగ్లో జాబ్ చేసాడు ఒక అతను ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ అంత శాలరీ అతను జాబ్ మానేసి సివిల్ సర్వీస్ కోచింగ్ జాయిన్ అయ్యాడు అలాంటి ఆల్రెడీ స్ట్రాంగ్ స్టూడెంట్ ప్రిపరేషన్ అయింది వాజీరామ్లోనే దేంట్లోనూ అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అంటే నేను రెగ్యులర్గా మేము చెప్తా ఉంటాం సేమ్ నేను చెప్పిందే వాజీరామ్ ఇన్స్టూడెంటే ఆరు వందల మంది ఎనిమిది వందల మంది పెడతారు క్లాసులకి ఎక్కువ మంది ఉంటారండి అంటే అప్పట్లో ఆల్మోస్ట్ ఆరు వందల వందలు ఇప్పుడు కూడా అంతే ఉంటారండి ఈ పక్కన ఉన్న జనం చెత్తంతా వాగుతూ ఉంటారు ఇదంతా వీక్ బ్యాచ్ కదండి అందరూ ఊతిని వాగడానికి పనికొత్తారు అంతే ఆడి మా చెత్త చెత్తా జాద్ర మహాడుకోవడానికి భయపెట్టడానికి భయపడడానికి భయపెట్టేవాడని ఉంటాడు భయపడేవాడు ఉంటాడు మీ చుట్టుపక్కల ఎప్పుడైనా సరే అది ఫోన్స్ పెట్టుకుని ఉంటాడు అంతే అసలు పక్కన మాట ఎన్నికడు కదా ఉండడు క్లాస్ స్టార్ట్ అవ్వకముందు ఇయర్ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో కూడా లెసన్ వింటా ఉంటాడు క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఫోన్స్ ఇస్తాడు క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టేసుకుంటాడు పక్కన ఏందో ఒకతాడు మనని రాసుకున్న ఆరు నెలల ఎనిమిది నెలలు చదివాడు ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేస్తాడు రెండో ర్యాంక్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ జాబ్లోకి వెళ్ళిపోయాడు అంటే వాళ్ళు ఇది ఒక సబ్జెక్ట్కి వెళ్ళాడు అతను అది వేరే విషయం కోచింగ్ దీనికి వెళ్ళడానికి పక్కన పెడదాం అంటే వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా అది ప్రిపేర్ అయినప్పుడు పక్కన కూడా తెలియదు ఇది ఏం చదువుతున్నాడు ఎందుకంటే ఈసారి వచ్చిన ర్యాంకర్లో ఒక ర్యాంకర్ వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తున్నాడు చెప్పాలి పదో తరగతిని చెప్పేస్తారా మీరు మొత్తం ఊరదే చెప్పేస్తారా మా అబ్బాయి రాస్తున్నాడు మా అబ్బాయి రాస్తున్నాడు మా అబ్బాయి రాస్తున్నాడు అంటే అసలు అలా చెప్పినట్టు అవడం సెలెక్ట్ అవ్వడం ఎప్పుడున్న మీరు జీవితంలో చూసారా రిజల్ట్ నాయిస్ చేయాలండి ఎఫర్ట్స్ నాయిస్ చేయకూడదు ఈ చెత్త ఈ చెత్త జనం ఏం చేస్తున్నారు రిసర్లో గొప్పకే అంటే మా ఆడెవడం పక్కన మా అబ్బాయి ఐఐటికి వెళ్ళాడు అంటాడు కదా మా అబ్బాయి ఐఐటికి వెళ్ళలేదు కదా ఆడకంటే పెద్ద ఎగ్జామ్ పేరు చేస్తే నోరు మూసు కూర్చుంటాడు కదా ఐఏఎస్ ప్రపేరవు ఉంటారు అర్థం కదా మీకు అంటే అది ఒక మానసికంగా ఒక రకమైనటువంటి సపోర్ట్ తెచ్చుకోవడం గురించి అది ముందే ఈడికి ఇడే వాగుతాడేంటి మా అబ్బాయి ప్రిపేర్ అయిపోతున్నాడు అండి ఐఏఎస్ మా అబ్బాయి ప్రిపేర్ ఏంటిది అంటే మానసికంగా ఎంత ఎఫెక్ట్ అండి పిల్లల మీద దేనికి పనికిరాకండి డిప్రెషన్లోకి పోతున్నారడ దేనికి పనికిరారండి వాళ్ళు సస్తనా మా దగ్గరికి వస్తున్నారు అండి తెగొచ్చు మా దగ్గరికి ఈ సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకుని మూడు ఏళ్ళు ఎంత సార్ మమ్మల్ని సర్చ్ చేయించండి చచ్చిపోతున్నాం అండి ఆయన సర్చ్ చేయలేక అండ్ ఏ ఫారాన్ పంపాలి దేనికి పని వస్తాడు ఆ బిఎలు బేకాలు జాగ్రఫీ ఫెస్టర్ ఈ చెత్త అంతా వాళ్ళు సెర్చ్ చేయలేక నా సో చాట్ క్యాట్ ఎగ్జామ్ రాయలేడు సిమాట్ ఎగ్జామ్ రాయలేడు ఒక జామ్ ఎగ్జామ్ ఒక లేకపోతే ఒక గేట్ ఎగ్జామ్ రాయలేడు అది దేనికి పనికిరాడు మిగిలిపోయిన చెత్త కూరగాయ కూరగాయ షాప్లో మిగిలిపోయిన టమాటా కుళ్ళిపోయిన టమాటాలు ఉంటారు వాళ్ళు రాకుండా వీళ్ళని సెర్చ్ చేయాలంటే సత్తున్నాం మేము ముందు మీరు ఎప్పుడైతే ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వకూడదండి సక్సెస్ని సక్సెస్ ఎప్పుడే మీరు ఎప్పుడు సక్సెస్ అయిన రిజల్ట్ నాయిస్ చేయాలి మేము గైడెన్స్ ఇచ్చినా కూడా ఫలానా కూడా గైడెన్స్ ఇస్తున్నా కూడా చెప్పాం ఫస్ట్ ఫండమెంటల్ రూల్ ఏం చెప్తుంది సార్ నువ్వు చదువుతున్నట్టు నీకు తప్ప ఎవరికి తెలియకూడదు అంటారు అంతే ఫస్ట్ రూల్ అండి నా అయితే సడన్గా రిజల్ట్ రావాలి కదా వస్తేనే రాకపోయినా కనీసం సోషల్ బ్రదర్ ఉండదు కదా నీకు ఈ గొప్పలకి తల్లిదండ్రులకి పల్లెటూరులో డప్పు వేసినట్టుగా మొత్తం పదిహేడుకి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే మా అబ్బాయి సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు అండి ఎంతకాలం ఉంటుంది అది మా అబ్బాయి ఐఐటికి కొట్టేస్తాడు గ్యారెంటీ కొట్టేస్తాడు మా ఐఏఎస్ కొట్టేస్తాడు ఇవన్నీ ఎలా అండి ఇప్పుడు జనానికి చాలామంది ఐఏటి ఎగ్జామ్ కొట్టే కొట్టేస్తాడండి కొట్టేస్తాడు అని చెప్పి అందరికీ వాగడం అందరికీ చేయడం లేదా ఇంకొక ఎగ్జామ్ ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవాలంటే చూసుకోరండి ఎలా ఇంకో చూసుకోకుండా లేదని కొట్టేస్తారు 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 అంటాడు ఫస్ట్ ఐఏటీ అంటాడు లేదంటే సరే అన్ఐటి అంటే లాస్ట్కి వచ్చి యూనివర్సిటీ యూనివ్వర్సిటీ కేఎల్యూలోనే గీతంలో అక్కడ ఎక్కడ జాయిన్ చేసి నోరు కూర్చుంటాడు అంటే మీరు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదండి అండి అది స్పిరిచువల్గా కూడా కరెక్ట్ కాదు అది ఇట్స్ నాట్ అబౌట్ అంటే నేను ఎమోషనల్గా చెప్తున్నట్టే కాదు ఎప్పుడునండి కూడా ఇప్పుడు సైలెంట్గా ఉండాలి ర్యాంకర్స్ అందరూ సైలెంట్గా ఉన్నవాళ్లే చెత్త రోడ్ల మీద వాగుతుంది క్రాస్ రోడ్స్లో ఇక్కడ బోర్డులు కోచింగ్ సెంటర్లో బోర్డులు ఆడవాడి వెళ్ళటం రావడం ఇడి ఈడే పాత ప్రీవియస్యరీ పేపర్స్ అంట ఆడు కొట్టేడంటే ఇటు కొట్టేడంటే ఇటు చెప్తున్నాడంట కోచింగ్ ఆడు చెప్తున్నాడంటే ఈ నోట్స్ రాశాను ఆ నోట్స్ రాశాను ఇలా చదివేస్తాను అలా చదివేస్తాను అట్లా అట్లా ఈడన్నా ఇది అతడు అయినా భయపెట్టేస్తానంటే అడుగు భయపెట్టి భయన పెడుతున్నాడు అయితే మన సో పర్ఫెక్ట్గా ఒక మెంటర్ వెతుక్కుని నోరు మూసుకుని సైలెంట్గా మీరు వాడిని ఎవరన్నా నమ్మి చక్కగా ఒక పద్ధతిగా మీరు ఫాలో అవుతూ ఆన్లైన్ రిసోర్సెస్ కానీ చక్కగా ఇంటర్నెట్లో కానీ బుక్స్లో కానీ చక్కగా మీరు చదువుకుంటే వెళ్తే చాలా ఈజీగా మంచి గ్రాడ్యుయేషన్ చదువు చదువుకుంటే మరి శతావరం టెన్త్ ట్వెల్త్తో నా ఉద్దేశం అండి మంచి ఏదైనా మంచి కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చదువు కొంత స్కిల్స్ సెట్ ఆల్రెడీ మీ ఉన్నట్లయితే డెఫినెట్గా కొట్టేయచ్చండి పెద్ద కష్టమైన ఎగ్జామ్ కాదు అంతే తప్ప టెన్త్లోనే ట్వెల్త్లో నేను బీఏ జాయినవుతున్నాను బేకామ్ జాయిన్ అవుతున్నాను ఎక్కడ చెత్త కాలేజీలో చదివచ్చాను అయితే ఆల్రెడీ పొరబోకలే తిరిగి వచ్చాను నేను ఆ కాలేజ్లో ఆరోగ్యలో చదివాను మల్లారెడ్డిలో చదివాను అక్కడక్కడ చదివాను ఇంజనీరింగ్ ఏదో పై పని చదవచ్చాను పీపీటీలు వచ్చాను నేను ఇంటర్ ఇంటర్లో సరిగ్గా చదవదు ఇంజనీరింగ్ కూడా సరిగ్గా చదవలేదు ఇప్పుడు మాత్రం సిరిస్ చదవేస్తాను ఇప్పుడు మాత్రం బరువు ఎత్తిస్తాను అవి వర్క్ అవ్వు మళ్ళీ అడవి కూడా నేను యూట్యూబ్లో చూశాను గూగుల్లో చూశాను అవడో కొట్టేటండి అలాగా నేను కొట్టేస్తాను ఇట్లాంటి పని అవ్వండి అంటే అవన్నీ మనం యూపీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్ఠాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు విషయం విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు వరల్డ్ టాప్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా స్టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డిసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి